సుమ్మా ప్రస్థానం వివరించాలంటే పెద్ద పుస్తకమే అవుతుంది రెండు దశాబ్దాలుగా ఆమె బుల్లితెర మీద ఏకచక్రాధిపత్యం చేస్తున్నారు యాంకరింగ్లో సుమ చాలా మందికి రోల్ మోడల్ భాషలపై పట్టు సమయ స్ఫూర్తి వేగం ఆమెను స్టార్ యాంకర్ చేశాయి పదుల సంఖ్యలో ఆమె షోలు చేశారు యాంకర్ యాంకర్గా ఉన్న షోలు ఏళ్ల పాటు సాగాయి ఇక సినిమా వేడుకలు ప్రీ రిలీజ్ ఈవెంట్లు సక్సెస్ మీట్స్ అయితే లెక్కే లేదు ఓ స్టార్ హీరోయిన్ కి మించిన సంపాదన సుమ సొంతం ఆమెకు బీభత్సమైన పాపులారిటీ ఉంది అయితే సుమ మొదటి హీరోయిన్ అవుదామనే ఇండస్ట్రీకి వచ్చింది సుమ కిరీర్ మొదలైంది నటిగా ఆమె హీరోయిన్ కావాలని అనుకున్నారు పరిశ్రమకు వచ్చిన కొత్తలో సుమ హీరోయిన్ వేషాల కోసం తిరిగారు ఈ క్రమంలో ఆమెకు లెజెండరీ డైరెక్టర్ దాస నారాయణరావు ఆఫర్ ఇచ్చారు ఆమెను హీరోయిన్ చేశారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో విడుదలైన కళ్యాణ ప్రాప్తిరస్తు మూవీతో సుమ సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యారు ఈ చిత్రానికి మరో విశేషం ఉంది కళ్యాణ ప్రాప్తిరస్తు హీరో వక్కంతం వంశీ వక్కంతం వంశీ మొదట్లో హీరోగా ప్రయత్నాలు చేశారు అలా యాంకర్ సుమ వక్కంతం వంశీ కళ్యాణ ప్రాప్తి మూవీలో జంటగా నటించారు రొమాన్స్ గురిపించారు అయితే ఈ చిత్రం డిజాస్టర్ అయింది ఆ దెబ్బతో ఒక్కంతం రైటర్గా టర్న్ అయ్యాడు కథ రచయితగా మరి సక్సెస్ అయ్యాడు అల్లు అర్జున్ ఒక్కంతం వంశీకి డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చాడు నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రానికి ఒక్కంతం వంశీ దర్శకత్వాన్ని వహించారు ఆ మూవీ ఆడలేదు నితిన్ హీరోగా మరో మూవీ ఆయన దర్శకుడుగా తెరకెక్కించినట్లుగా వార్తలు వినపడుతున్నాయి ఇక సుమ కళ్యాణ ప్రాప్తురస్తు తర్వాత రెండు మూడు మలయాళ చిత్రాలు చేశారు నటిగా సక్సెస్ రాకపోవడంతో యాంకర్గా కెరీర్ ఎంచుకుని విజయాన్ని సాధించారు స్టార్ యాంకర్ అయ్యాక చిన్న చిన్న క్యామ్యూ రోల్స్ సుమ చేశారు గత ఏడాది జయమ్మ పంచాయతీ చిత్రంలో లీడ్ క్యారెక్టర్ చేశారు అయితే ఆ సినిమా ఆడలేదు ఏళ్ల తరబడి యాంకరింగ్ చేసిన సుమకు బోరు కొట్టినట్లుగా ఉంది ఈ మధ్య షోలు తగ్గించేశారు